ఈ నెల 24 నుంచి హైదరాబాద్ లో గో మహాయాత్ర మొదలవుతుందన్నారు గో పరిరక్షణ సమితి నేత టీటీడీ బోర్డు మెంబర్ శివకుమార్. గో మహాయాత్రకు సంబంధించిన కరపత్రాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో తెలంగాణలోనే గోవధ హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు శివకుమార్. గో కొబేలాలను మూసివేయాలని చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా భారతదేశంలో అత్యధికంగా గోహత్యలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నాయి. వీటిని పూర్తిగా బంద్ చేయాలనే ఉద్దేశంతోని గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ఉద్యమం మీకు అందరికీ తెలుసు. ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. సాక్షాత్తు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి గోసేవ చేసినటువంటి విషయం మీకు తెలుసు. గో రక్షణ చేశారు స్వామివారు. ఆ స్వామివారి దగ్గరికి ఒకటే వేడుకున్నాం, స్వామి ఎంత తొందరైతే అంత తొందరగా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే విధంగా నరేంద్ర మోడీ గారికి ఈ మనసులో ఈ సంకల్పాన్ని కల్పించాలి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్రమంగా నడుస్తున్నటువంటి కబేలాలు మూసివేయ విధంగా ఆదేశాలు